అచీవింగ్ నంబర్ వన్ అండ్ ఆల్వేస్ స్టేయింగ్ ఇట్ నంబర్ వన్ ఇస్ వెరీ హార్డ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అక్కడ అలా మెయింటైన్ అవ్వాలి అని అంటే చాలా స్ట్రెస్, దానికి తోడు చాలా కావాల్సినంత హార్డ్ వర్క్ మీ వైపు నుంచి కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత హార్డ్ వర్క్ చేస్తారు శ్రీరామ్? మీరు ఏ పని చేసినా దాని గురించి కొంచెం తెలుసుకుని నేర్చుకుని చేస్తే ఆ పని ఫలితం బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం. నేర్చుకున్నాను దాని గురించి, ఏంటి స్వరస్థానాలు ఏంటి ఇవన్నీ, కీరవాణి గారి దగ్గర కోరస్ పాడడం, ఆల్ దీస్ వర్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. మణిగారి దగ్గర కోరస్ పాడడం, కోటి గారి దగ్గర సాంగ్స్ పాడడం, అలాగే మ్యూజిక్ నేర్చుకోవడం, స్వరాలు రాసుకోవడం కొంచెం తెలిసి చేస్తే, అవగాహన ఉండి చేస్తే బెటర్ అని. అలాగే డాన్స్, ఐ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్. వీఆర్ ఫ్రమ్ ద వీ బిలాంగ్ టు ద ల్యాండ్ ఆఫ్ ఎన్టీ రామారావు గారు అండ్ చిరంజీవి గారు అండ్ యాక్టర్స్ హూ డాన్స్ సో వెల్. అండ్ మనకి సినిమా పిచ్చి అంటే ఎక్కువ, నాకు చాలా ఎక్కువ. వాళ్ళని డాన్స్ చేస్తూ చూస్తూ చూస్తూ మైకిల్ జాక్సన్ గారు, దీస్ ఆర్ మై ఐడల్స్ బేసికలీ. డాన్సింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది కానీ ఎప్పుడు బయట చూపించలేదు, చూపించలేకపోయినా అవకాశం రాలా. ప్రాక్టీస్ చేస్తే వెనకాల క్లాసెస్కి వెళ్ళడం, బాంబేలో బాస్కో సీజర్ క్లాసెస్కి వెళ్ళడం, అవన్నీ చేస్తూ ఉండాను, నేర్చుకుంటూ ఉండాను. కన్సిస్టెంట్గా కాదు, అరే ఏదైనా చేయాలి లైఫ్లో అన్నప్పుడు డాన్స్ నేర్చుకోవడం అలా చేశాను, కానీ కన్సిస్టెంట్గా నేర్చుకోలేకపోయా. బట్ అలాగే ఝలక్ దిఖ్లా జా అనే డాన్స్ షో రావడం, అందులో యూనో ఐ కుడ్ ప్రెజెంట్ మై డాన్సింగ్ టాలెంట్. అలా సో అలా ఏ పని చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి కొంచెం దాని గురించి తెలుసుకుని చేయాలి. యాక్టింగ్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేశాను, దానికి వర్క్షాప్స్ చేసి ఎలా డైరెక్టర్ గారితో కూర్చుని క్యారెక్టర్ బిల్డింగ్ చేసుకోవడం, ఒక క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, వీటి మేనరిజమ్స్ ఎలా ఉండాలి అవన్నీ చూసుకోవడం. యాంకరింగ్లో అదే, ఈసారి యాంకరింగ్ కొంచెం యూనో స్టైలిష్గా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండాలి, లేకపోతే ఇమోషన్ ఉండాలి, ఇవన్నీ అనుకుని దాన్ని కొంచెం బిల్డ్ చేసుకుని దెన్ ఐ. సో మీరు ప్రత్యేకంగా హోంవర్క్ చేస్తారు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి? అబ్సల్యూట్లీ. సో అయితే మీరు శ్రీరామచంద్ర హ్యాష్ట్యాగ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనుకోవాలన్నమాట. అనుకోవచ్చు.